1995 నుంచి 99 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఆ సమయంలోనే ఇప్పుడు కూడా ఎక్కడా లేనటువంటి విధంగా 36,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం గురించి డిఎస్సి 1998 నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష, కంబైన్డ్ రాష్ట్రంలో. అప్పుడు సుమారు 26,000 మందికి ఉద్యోగం ఇవ్వటం జరిగింది అధ్యక్ష, 10,000 మంది మిగిలిపోయి ఉన్నారు అధ్యక్ష. అట్లాగే తర్వాత రాష్ట్రం విడిపోయింది, మళ్ళీ 2014 నుంచి 2019 వరకు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ ఏర్పాటు చేశారు అధ్యక్ష. మిగిలిన వాళ్ళకి ఏమి చేయాలనే ఉద్దేశంతో ఒక ఎమ్మెల్సీ కమిటీ ఏర్పాటు చేస్తే దాంట్లో ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే అధ్యక్ష, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ని దృష్టిలో పెట్టుకుని వారందరికీ జస్టిస్ చేయాలని చెప్పి ఆ ఎమ్మెల్సీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. తర్వాత దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్య స్థితి మనం చూసాం అధ్యక్ష. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటమే కాకుండా ఇంకా వాళ్ళు ఏదైతే ఎమ్మెల్సీ కమిటీ ఇచ్చిందో అది కేవలం ఎలక్షన్స్ ముందు అంటే 2023లో ఒక కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అది ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ ఉద్యోగం అధ్యక్ష. వారు ఇచ్చింది 4,072 మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఏదైతే స్పీకర్ గారు తమరు కూడా రికార్డ్స్లో చూడొచ్చు అధ్యక్ష, 2024లో అసెంబ్లీలో వారు చెప్పింది 5,887 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి తప్పుడు సమాచారం కూడా సభకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. యాక్చువల్గా ఇచ్చింది 4,072 అధ్యక్ష, బ్యాలెన్స్ మిగిలిపోయింది 1,815 మంది. వారు ఏదైతే డిఎస్సి 1998లో రాసిన వారు మిగిలిపోయారు అధ్యక్ష. అన్ని సంవత్సరాల నుంచి వారు ఎన్నో ఇబ్బందులకి గురవుతూ మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది సుమారు 1,000 మంది వాళ్ళు మానసిక క్షోభని అనుభవిస్తూ అధ్యక్ష, ఇప్పుడు ఎప్పుడైతే కొంతమందికి ఎవరికైతే అంతకుముందు ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష, వారి గురించి కూడా 2 నిమిషాలు మాట్లాడాలి అధ్యక్ష. వాళ్ళకి ఇచ్చేది 32,670 రూపాయలు అధ్యక్ష నెలకి. అట్లాగే ప్రతి నెల వారికి జీతం వస్తుందంటే కాదు అధ్యక్ష, సంవత్సరానికి 11 నెలలు మాత్రమే జీతం ఇస్తారు అధ్యక్ష. ఒక నెల జీతం ఇవ్వరు, ఎందుకంటే వారు పని చేయటం లేదనే ఉద్దేశంతో. తర్వాత అధ్యక్ష వీళ్ళు రిటైర్ అవుతే వాళ్ళకి పెన్షన్ ఏమి ఉండదు అధ్యక్ష, ఆఖరి రోజు తీసుకున్న తర్వాత శాలరీ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవటమే. కట్టు బట్టలతోటి ఒక్క రూపాయి కూడా ఇంటికి పట్టికెళ్ళడానికి అవకాశం లేనటువంటి విధంగా వాళ్ళు పనిచేశారు అధ్యక్ష. వారికి కూడా ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు నేను కోరేది ఏంటి అధ్యక్ష, ఇప్పుడు ఎంతోమంది 4,000 మందికి అంతకుముందు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా చాలామంది చనిపోవటం జరిగింది, చాలామంది ఇబ్బందులతోటి మానేయటం జరిగింది అధ్యక్ష. వారికి 60 సంవత్సరాలు రిటైర్ అయిపోతున్నారు కాబట్టి 62 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేయవలసిందిగా ఒకటి కోరుతున్నాం అధ్యక్ష. ఈ బ్యాలెన్స్ ఏదైతే 1,815 మందికి ఉన్నారో అధ్యక్ష, వారికి కూడా మానవతా దృక్పథంతో తప్పనిసరిగా వాళ్ళకి ఏదో విధంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష. ఇది ఒక్కటే. అట్లాగే అధ్యక్ష, ఏదైతే మన ప్రభుత్వం ఏర్పడిందో కూటమి ప్రభుత్వము అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వంలోకి రావటానికి ఒక కారణం ఏంటంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ 3 కలయిక మూలానే దుర్మార్గపు ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి బయటపడ్డాం అధ్యక్ష, కాపాడే పరిస్థితి తీసుకొచ్చాం. దాంట్లో ఒక కారణం ఏంటంటే అధ్యక్ష, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తనయుడు,
లోకేష్ బాబు గారు అధ్యక్ష, ఆయన యువగళం పేరుతోటి పాదయాత్ర చేసినది కూడా ఎవరు మర్చిపోకూడదు అధ్యక్ష. అది వన్ ఆఫ్ ది కారణం. ఆయన చేసింది ఏదైతే 27 జనవరి 2023 నుంచి 18 డిసెంబర్ 2023 వరకు అధ్యక్ష సుమారు 226 రోజులు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు అధ్యక్ష. ఇది రియల్లీ ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష, ఇది డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అట్లాగే ఈ శాసనసభ్యులు ఉన్న సభ్యులు అందరూ కూడా హర్షించవలసిన విషయం అధ్యక్ష. ఇది ఇది ఈ సుదీర్ఘమైన ప్రయాణం పాదయాత్ర చేసిన వలన ఎన్నో విషయాలు, పాత ప్రభుత్వం చేసిన దుర్మార్గపు పనులు, అట్లాగే ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నింటిని కూడా తెలియజేయడానికి అవకాశం వచ్చింది అధ్యక్ష. ఇదే ఇదే పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో అధ్యక్ష మంత్రివర్యుల్ని, ప్రస్తుత మంత్రివర్యుల్ని 5 జూన్ 2023 నాడు ఈ 1815 మంది తాలూకు రిప్రజెంటేటివ్స్ వచ్చి వారి బాధ వారికి చెప్పడం జరిగింది అధ్యక్ష మంత్రివర్యులకి, ప్రస్తుత మంత్రివర్యులకి, ఆనాడు నారా లోకేష్ బాబు గారికి చెప్పిన తర్వాత వారు తప్పనిసరిగా చూస్తాము మీకు సానుకూలంగా స్పందించారు అధ్యక్ష. అది ఏదైతే సానుకూలంగా స్పందించారో ఇప్పుడు ఆ కోరికని నిజము చేయవలసిందిగా నేను మంత్రివర్యుల్ని తమరి ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, విద్య పైన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడొక బాధ్యతగా స్వీకరించింది. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 11 డిఎస్సీలు ఏర్పాటు చేసి 150,000 మంది ఉపాధ్యాయులు పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. నాకన్నా మీకే బాగా తెలుసుది. దాంట్లో అధ్యక్ష 9 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కూడా అభ్యర్థులందరూ నాకు నా నంబరు దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. సో అందరు నాకే డైరెక్ట్గా మెసేజ్లు పెడుతున్నారు. దాంట్లో ప్రధానంగా టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత డిఎస్సీ పెడితే బాగుంటుందని కోరుతాం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము. దాని తర్వాత ఇప్పుడు డిఎస్సీ కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. దాంట్లో 16,000 పైచిలక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదు, కాలయాపం చేస్తాం జరిగింది అధ్యక్ష. పెద్దలన్నట్టు ఈరోజు నిరుద్యోగ యువతి యువకులు ఆశతో మన ప్రభుత్వం వైపు చూశారు. వాళ్ళు పోరాడారు కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున మనకి దాదాపు 93% సీట్లు మన ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది. ఒక బాధ్యత ఉంది. ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. సూపర్ 6 మేనిఫెస్టోలో తొలి హామీ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, దానికి ప్రత్యేకంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసిన చైర్మన్గా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమిస్తాం జరిగింది. ఒక వార్ ఫుటింగ్ బేసిస్ మీద ఉద్యోగాల కల్పన ఒక లక్ష్యంగా పెట్టుకుని మన ప్రభుత్వం ముందరికి వెళ్తుందండి. ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నేను తెలుపుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, రాజుగారు చెప్పినట్లు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ 2-3 విషయాలు చెప్పారు. ఒకటి, ఎంతమందికి ఇంకా అంటే వేకెన్సీస్ ఎంత, ఎంతమందికి ఆర్డర్స్ అనేది ఇష్యూ చేసాం అనే దానిపైన ఒక డిస్కషన్ ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం నోటిఫై చేసిన వేకెన్సీస్ 5,4534 అధ్యక్ష. దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికి ఇచ్చింది 3,939, అంటే ఒక 600 సుమారుగా ఒక 600 వేకెన్సీస్ ఉన్నాయి. గౌరవ సభ్యులు ఇంకెక్కువ ఉన్నాయన్నారు అధ్యక్ష. ఆ వివరాలు నేను తీసుకుని దాన్ని ఎట్లా టేకప్ చేయాలో చేస్తా అధ్యక్ష. రెండోది వచ్చేయగల పెద్దలన్నట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది వాస్తవంగా ఎంపీఎస్కి ఉండదు, సో అది వర్తించదు అధ్యక్ష. ఇంకో పక్కన ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చేగల ఎగ్జిస్టింగ్ ఎంటీఎస్ రూల్స్ అనేది 60 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. సో అది గౌరవ సభ్యులు కోరారు, అది నేను అధికారులతో చర్చించి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ అయినప్పుడు అది ఎట్లా టేకప్ చేయాలో అది కూడా డిస్కస్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1998 డిఎస్సీలో 22,542 పోస్టులు శాంక్షన్ అవుతే ఫిల్ అయింది 18,008 పోస్టులు, అంటే పెండింగ్ 4,534 పోస్టులు క్యారీ ఫార్వర్డ్. దాంట్లో 3,939 పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది,
మిగిలింది 595 పోస్ట్ అధ్యక్ష. ఫస్ట్ ఆ నెంబర్ వస్తాం అధ్యక్ష, దెన్ బ్యాలెన్స్ మీరు చెప్పినట్లు ఎట్లా టేకప్ చేయాలో ఎవరు ముఖ్యమంత్రి గారితో చర్చించి టేకప్ చేస్తాం. మీరు అన్నట్టు పాదయాత్రలో కూడా 1998 డిఎస్ఎస్ మెంబర్స్ అని కలిశారు. గత 5 నెలలు కూడా ప్రజా దర్బార్లో కూడా నేను కలుస్తాం జరిగింది. సో సబ్జెక్ట్ నాకు అవగాహన ఉంది అధ్యక్ష, ఒక పద్ధతి ప్రకారం ఇది ముందలు తీసుకెళ్తాం. ఇది ఇంతేకాకుండా అధ్యక్ష, నిరుద్యోగ యువతియుకులు ఒక హామీ వదలుచుకున్నాను అధ్యక్ష. నేను అధికారులు కూడా నేను చెప్పింది ఏంటంటే అసలు డిఎస్పి పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి, దేనివల్ల పడినాయి, ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం. అట్లా కాదు, గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి, స్టడీ చేసి ఇప్పుడు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ పకడ్బందీ కావండి, అందరికీ ఆముద్యమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది మళ్ళీ లీగల్ లిటిగేషన్లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది. అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష. మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో మేము ఇవ్వబోతున్నాం. యుద్ధ ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం. థ్యాంక్ యూ అధ్యక్ష.